filled by a tap the tank can filled by a tap in 12 hours the tank can filled by a tank uh, tap in 12 hours due to the leakage at the bottom due to the leakage at the bottom it took 200 hours more time it took 200 hours more time then find in how many hours in how many hours

రైట్ సో ఇక్కడ టోల్ నార్మల్ టైం ఎంత ట్వెల్వ్ హవర్స్ ఇంటూ టోటల్ టైం అంటే డ్యూ టు ద లీకేజ్ ఎంత ఎక్కువ అవుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ మోర్ అవుతుంది రైట్ సో చూడండి టూ అండ్ హాఫ్ మోర్ టూ అండ్ హాఫ్ అవర్స్ మోర్ అంటే ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఇదెంత టూ అండ్ హాఫ్ టువెల్వ్ ప్లస్ టూ అండ్ హాఫ్ ఈజ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ సో ఫోర్టీన్ అండ్ హాఫ్ని మనం ఎలా రాయచ్చు ట్వంటీ నైన్ బై టూ అంతే కదా సో ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ నైన్ బై టూ ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ నైన్ బై టూ రైట్ సో నెక్స్ట్ ఇక్కడ చూడండి టోటల్ టైం ఎంత ఇప్పుడు ఇక్కడ ట్వంటీ నైన్ బై టూ మైనస్ నార్మల్ టైం ఎంత ట్వెల్వ్ ఓకే సో క్యాన్సలేషన్ చేయండి ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ నైన్ బై టూ మైనస్ సో ట్వంటీ నైన్ మైనస్ ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ బై టూ

టూ వన్ బై త్రీ హవర్స్ నాట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇట్ ఈస్ టేకింగ్ టూ వన్ బై త్రీ హవర్స్ అంటే చూడండి ఇదేమవుతుంది టోటల్ టోటల్ టైం అవుతుంది టు ఫిల్ ద ట్యాంక్ ది లీక్ కెన్ డ్రైన్ ఆల్ ద వాటర్ ఆఫ్ ద ట్యాంక్ ఇన్ హౌ మెనీ హవర్స్ ఈజ్ ద క్వశ్చన్ సో ఫస్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫార్ములా రాసేయండి ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫార్ములా వచ్చేస్తా మీకు రైట్ సో వాట్ ఈస్ అ ఫార్ములా నార్మల్ టైం ఇంటూ టోటల్ టైమ్ బై టోటల్ టైం మైనస్ నార్మల్ టైం ఓకే రైట్ సో టోటల్ నార్మల్ టైం ఎంత టూ సో టోటల్ టైం ఎంత టూ వన్ బై త్రీ రైట్ రైట్ సో టోటల్ టైం మైనస్ నార్మల్ టైం అంటే ఈ ఈ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది టూ మైనస్ సార్ టూ వన్ బై త్రీ మైనస్ టూ అంటే ఏమొస్తుంది వన్ బై త్రీ వస్తుంది అంతే కదా ఓకే సో అప్పుడు ఏమవుతుంది టూ ఇంటూ సెవెన్ బై త్రీ వన్ బై త్రీ అంతే కదా టూ ఇన్ త్రీ ఇంటూ టూ ఇస్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ బై త్రీ దిస్ 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 క్యాన్సల్ ఫోర్టీన్ హవర్స్ ఓకే ఫోర్టీన్ హవర్స్లో ఆ లీక్ అనేది ఈ లీక్ ఉంది కదా లీక్ అనేది ట్యాంక్ నుండి మొత్తం నీటిని బయటికి పంపించేస్తుంది రైట్ ఎంతమ్మా ఫోర్టీన్ హవర్స్ వాట్ ఈజ్ ఆన్సర్ హియర్ ఆప్షన్ ఫోర్ సింపుల్గా అంతే సింపుల్గా వచ్చేస్తా ఆన్సర్ ఫార్మ్లా గుర్తుపెట్టుకోవాలి అంతే రైట్ సో మోర్ అన్నాడు అనుకోండి మోర్ అన్నాడంటే నార్మల్ టైంకి నార్మల్ టైంకి ఈ మోర్ టైమ్ని యాడ్ చేయాలి అప్పుడు ఏమవుతుంది టోటల్ టైం వస్తుంది ఓకే ఓకే ఇలా టోటల్ టైం ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్ టోటల్ టైం రాస్తే సరిపోతుంది విల్ విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్ మీకు అర్థమవుతుంది ఓకే ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ విత్ వాటర్ ఇన్ త్రీ అవర్స్ రైట్ డ్యూ టు లీకేజ్ ఇన్ ద బాటమ్ ఇట్ టేక్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ టోటల్ టైం ఇచ్చాడు ఓకే టోటల్ టైం ఇట్ టేక్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ టు ఫిల్ ఇట్ ఇన్ వాట్ టైం ద ద లీక్ విల్ ఎంటి ద ఫుల్లీ ఫిల్ ద ట్యాంక్ ఓకే ఇన్ వాట్ టైం ద లీక్ విల్ ఎంటీ ద ఫుల్లీ ఫిల్ ద ట్యాంక్ సో చూడండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఏంటమ్మా టోటల్ టైం ఓకే యాక్చువల్లీ త్రీ అవర్స్ పడుతుంది హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది బట్ ఇక టోటల్ టైం ఏం తెచ్చాడు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇచ్చాడు ఓకే సో దీన్ని డైరెక్ట్గా రాసేయచ్చు కదా మనం ఫస్ట్ ఫార్మర్ అండి నార్మల్ టైం ఇంటూ టోటల్ టైం నార్మల్ టైం ఇంటూ టోటల్ టైం బై టోటల్ టైం మైనస్ నార్మల్ టైం ఓకే నార్మల్ టైం ఎంతమ్మా త్రీ టోటల్ టైం ఎంత త్రీ వన్ బై టూ సో ఈ త్రీ త్రీ వన్ త్రీ వన్ బై టూ డిఫరెన్స్ వన్ బై టూ సో దట్ ఈస్ త్రీ ఇంటూ త్రీ ప్ల త్రీ ఇంటూ టూ ఈ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ బై టూ ఇదెంతమ్మా వన్ బై టూ సో ఈ వన్ బై టూ ఈ వన్ బై టూ క్యాన్సల్ ఎంత వస్తుంది ట్వంటీ వన్ హవర్స్ ఓకే సో దిస్ లీకేజ్ కెన్ ఎంపీ ద ట్యాంక్ ఇన్ ట్వంటీ వన్ హవర్స్ రైట్ విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ రైట్ ఈ లీకేజ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ అమ్మా మనం ఫార్ములా యూజ్ చేస్తే రైట్ ఏ సిస్టమ్ ఈజ్ నార్మల్లీ ఫిల్డ్ ఇన్ ఎయిట్ హవర్స్ దిస్ ఈజ్ నార్మల్ టైం బట్ టేక్స్ అనదర్ టూ హవర్స్ లాంగర్ అన్నట్టు చూడండి ఇక్కడ టూ హవర్స్ లాంగర్ అంటే టూ హవర్స్ మోర్ అన్నట్టు ఓకే టు ఫిల్ ద టు ఫిల్ ద ట్యాంక్ బికాస్ ఆఫ్ ద లీక్ ఇట్స్ బాటమ్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఫుల్ ద లీక్ విల్ ఎంటీ ఇట్ ఇన్ హౌ మెనీ హవర్స్ ఓకే ఒక తొట్టు ఉందటమ్మా ఒక తొట్టిని సాధారణంగా ఎనిమిది గంటల్లో నింపుతుందట అయితే కానీ దాని దిగువ భాగంలో లీకు కారణంగా నింపడానికి మరో రెండు గంటలు ఎక్కువ సమయం పట్టింది అంటే మోర్ టైం అవుతుంది ఇంకా రెండు గంటలు ఎక్కువ టైం పట్టింది యాక్చువల్ ఏమో నార్మల్ టైం ఏమో ఎయిట్ అవర్స్ టోటల్ టైం ఎంత టోటల్ టైం ఏమవుతుంది ఎయిట్ ప్లస్ టూ ఏంటమ్మా టెన్ హవర్స్ అవుతుంది ఓకే సమయం పడుతుంది తొట్టి నిండి ఉంటే లీక్ దానిని ఖాళీ ఎన్ని 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 గంటల్లో ఖాళీ చేస్తుంది అంటున్నాడు రైట్ సో ఫస్ట్ చూడండి నార్మల్ టైం ఎంత ఎయిట్ టోటల్ టైం ఎంత టెన్ వాట్ ఈజ్ డిఫరెన్స్ టూ టెన్ మైనస్ టెన్ మైనస్ ఎయిట్ ఎంతమ్మా టూ సో టూ ఫోర్జా ఎయిట్ ఫోర్ ఇంటూ టెన్ ఈజ్ ఫార్టీ ఫార్టీ హవర్స్లో ఫార్టీ హవర్స్లో అది ఆ లీక్ అనేది ఆ ట్యాంక్ని ఎంటీ చేస్తుంది రైట్ సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ మనకు ఒక ఫార్ములా ఐడియా ఉందనుకోండి ఆన్సర్ టెన్ టెన్ సెకండ్స్లో అయిపోతుంది ఫార్ములా ఐడియా ఉండాలి రైట్ సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్ ఎ పైప్ కెన్ ఫిల్ ఎ సిస్టమ్ ఇన్ నైన్ హవర్స్ ఓకే ఇది నార్మల్ టైం డ్యూ టు ద లీకేజ్ ఇన్ ఇట్స్ బాటమ్ ద సిస్టన్ అప్ ద ఫిల్స్ అప్ ఇన్ టెన్ హవర్స్ ఇఫ్ ద సిస్టన్ ఇదేమ్మా ఈ టెన్ హవర్స్ అనేది మళ్ళా టోటల్ టైం ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ మోర్ అని ఇవ్వలేదు ఈ ప్రీవియస్ క్వశ్చన్లో మోర్ ఇచ్చాడు ఓకే ఇక్కడ ఏమన్నాడు టోటల్ టైం ఇచ్చాడు రైట్ యాక్చువల్లీ పైప్ ఏమో నైన్ అవర్స్ నింపుతాడట డ్యూ డ్యూ టు లీక్ ఇట్ టెన్ అవర్స్ నింపుతావాట అంటే వన్ అవర్ మోర్ అన్నట్టు ఆ వన్ అవర్ మోర్ అనేది ఇందులో కల్పించాడు ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఫుల్ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ బీ ఎంటేడ్ బై ద లీక్ రైట్ సో ఫస్ట్ టోటల్ నార్మల్ టైం రాయండి నైన్ టోటల్ టైం ఎంత టెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెన్ అండ్ నైన్ ఈజ్ వన్ సో అప్పుడు ఎంత వస్తుంది నైంటీ హవర్స్ ఓకే నైంటీ హవర్స్లో ఆ ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది రైట్ లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎ లీక్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ కెన్ ఎంటి ద ఫుల్ ట్యాంక్ ఇన్

ఇది టోటల్ టైం ఇదేంటి నార్మల్ టైం ఓకే నార్మల్ టైం సో ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అన్నాడు రైట్ సో దీన్ని ఎలా చేయాలి ఫస్ట్ మనం ఫార్మ్లో వేసేసి ఆ లీక్ ఆ లీక్ అనేది ట్యాప్ని సారీ ఆ లీక్ అనేది ట్యాంక్ని ఎంత టైంలో ఎంపి చేస్తుందో చూడాలి సో ఫస్ట్ సిక్స్ ఇచ్చాడు సిక్స్ ఇంటూ ఎయిట్ బై సిక్స్ ఇంటూ ఎయిట్ బై టూ అంటే ఎంతమ్మా ఫోర్ ట్వంటీ ఫోర్ హవర్స్ బట్ ఇక్కడ చూడండి ఫోర్ లీటర్స్ పర్ మినిట్ రైట్ సో ఫోర్ లీటర్స్ పర్ మినిట్ అది నీటిని నింపుతుందట ఫోర్ లీటర్స్ పర్ మినిట్ అంటే చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ హవర్స్ కాబట్టి దీన్ని ఏం రాస్తాం మనము సిక్స్టీ మినిట్స్ రాస్తాం రైట్ సో ఇక్కడ ఎంత ఇచ్చాడు స్పీడ్ ఆఫ్ దట్ పైప్ ఫోర్ లీటర్స్ ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ ఈజ్ హౌ మచ్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ఇంటూ సిక్స్టీ ఈజ్ సో ఫిఫ్టీ ఫోర్ ప్లస్ థర్టీ సిక్స్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో లీటర్స్ రైట్ సో అక్కడ ఏమంటున్నాడు ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ అనుకోమంటున్నాడు వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఫైవ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ లీటర్స్ దట్ ఈస్ ఆప్షన్ ఏ రైట్ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ లీటర్స్ దట్ ఈస్ ఆప్షన్ లే రైట్ సో లీక్ మీద క్వశ్చన్స్ వస్తే మనం ఫస్ట్ టైం ఏం చేయాలమ్మా అందులో మోర్ టైం అని మెన్షన్ చేసినప్పుడు టోటల్ టైం అనుకోవాలి ఒకవేళ మోర్ మెన్షన్ చేయలేదనుకోండి వాట్ వీ హ్యావ్ టు డూ మనకి ఇచ్చిన దాన్ని టోటల్ టైం అనుకోవాలి నార్మల్ టైం ఎలాగో ఇస్తాడు ఒకవేళ మోర్ మెన్షన్ చేయకపోతే టోటల్ టైం అనుకోవాలి నార్మల్ టైం ఇంటూ టోటల్ టైం మైనస్ టోటల్ టైం మై నార్మల్ టైం ఇంటూ టోటల్ టైం బై టోటల్ టైం మైనస్ నార్మల్ టైం ఏమొస్తుందంటే మనకు లీకే లీకేజ్ ట్యాప్

టోటల్ టైం ఇచ్చాడు ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ హాఫ్ ఫుల్ హాఫ్ ఫుల్ అంటమ్మా ఫుల్ కాదు హాఫ్ ఫుల్ ఇచ్చాడు హౌ మచ్ టైమ్ విత్ ద లీక్ టు లీక్ టేక్ టు ఎంటీ ద ట్యాంక్ రైట్ సో ఇక్కడ అబ్జర్వ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ట్యాంక్ అనేది ఆఫ్ ఉంది మనం కనుకుంటే ఫుల్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఫుల్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది రైట్ సో ఇక్కడ ఆఫ్ అడిగాడు కాబట్టి మనం వన్ బై టూ చేస్తే సరిపోతుంది మనం వచ్చిన ఆన్సర్కి వన్ బై టూ చేస్తే వాడు అడిగిన క్వశ్చన్ దాన్ని బట్టి మనకు ఆన్సర్ వస్తుంది రైట్ సో ఫస్ట్ చూడండి నార్మల్ టైం ఎంతుంది ట్వంటీ ఫోర్ ఇంట టోటల్ టైం ఎంతుంది థర్టీ సిక్స్ బై వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్టీ సిక్స్ ఇన్ అండ్ ట్వంటీ ఫోర్ డిఫరెన్స్ బిట్వీన్ థర్టీ సిక్స్ అండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ట్వెల్వ్ దట్ ఈస్ ట్వెల్వ్ టూ జ సెవెంటీ టూ ఈ సెవెంటీ టూ హవర్స్ అనేటిది ట్యాంక్ ఫుల్ ఉన్నప్పుడు బట్ ఇక్కడ ఏమన్నాడు ట్యాంక్ ఆఫ్ అన్నాడు రైట్ హాఫ్ అన్నాడు కాబట్టి సెవెంటీ టూ వన్ బై టూ సెవెంటీ టూ వన్ బై టూ ఎంత వస్తుందమ్మా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ హవర్స్లో ఈ హాఫ్ ట్యాంక్ ఏమవుతుందంటే ఈ లీక్ ఈ లీక్ పైపు దాన్ని ఎంటీ చేస్తుంది రైట్ హాఫ్ హాఫ్ ట్యాంక్ని ఈ థర్టీ సిక్స్ హవర్స్లో ఆ లీక్ పైప్ ఏది ఉందో దాన్ని ఆ ట్యాంక్ని ఎంటీ చేస్తుంది రైట్ వాట్ ఈస్ ఆన్సర్ హియర్ ఆప్షన్ సి

టూ మెంబర్స్ కానీ త్రీ మెంబర్స్ కానీ ఇచ్చినప్పుడు ప్రాబ్లం చేశాము సో నెక్స్ట్ ఏం చేశాము సెకండ్ కాన్సెప్ట్ రైట్ సో సెకండ్ కాన్సెప్ట్లో ఏం చేశాం మనం సెకండ్ కాన్సెప్ట్లో ఆల్టర్నేట్ డేస్ చేసాం ఓకే సెకండ్ కాన్సెప్ట్లో ఆల్టర్నేట్ డేస్ చేశాం సో థర్డ్ కాన్సెప్ట్స్లో ఏం చేశాం మనము థర్డ్ కాన్సెప్ట్లో లీకేజ్ ప్రాబ్లం చేసాం రైట్ సో ఫోర్త్ కాన్సెప్ట్స్లో మనం ఏం చేస్తామంటే ఆ నంబర్ ఆఫ్ లీటర్స్ ఒక్కొక్క ట్యాప్ ఎంత ఎన్ని నెంబర్ ఆఫ్ లీటర్స్ నింపుతుందో కనుక్కుంటే సరిపోతుంది ఓకే ఒక్కొక్క ట్యాప్ ఎన్ని నెంబర్ ఆఫ్ లీటర్స్ నింపుతుందో ఆరు ఎంటీ చేస్తుందో కనుక్కుంటే సరిపోతుంది రైట్ సో ఏంటి మన కాన్సెప్ట్ పేరు నంబర్ ఆఫ్ లీటర్స్ రైట్ విల్ డూ వన్ ప్రాబ్లం నవ్ చూద్దామమ్మా ఇక్కడ ఒక ట్యాంక్ ఉందమ్మా ఒక ట్యాంక్ ఉంది ట్యాప్ ఏమో ట్యాప్ ఏ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే ట్యాంక్ నిండుతుంది ట్యాప్ బి ట్యాప్ బి ఫైవ్ హవర్స్ వర్క్ చేస్తే ట్యాప్ బి ఫైవ్ హవర్స్ వర్క్ చేస్తే ఆ ట్యాప్ ఆ ట్యాంక్ నిండుతుంది అయితే ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఇచ్చారంటే మనకు ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ట్వంటీ సిక్స్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంకీస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ లీటర్స్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంకీస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ లీటర్స్ అయితే ఏమంటారంటే ఇక్కడ మనకు ట్యాప్ ఏ ఎన్ని లీటర్స్ పోస్తుంది ట్యాప్ బి ఎన్ని లీటర్స్ పోస్తుంది కనుక్కోమంటాడు రైట్ ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ ఎయిట్ హవర్స్ ట్యాప్ బి కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ ఫైవ్ హవర్స్ రైట్

పైపు బి అనేది ఐదు గంటల్లో నింపుతుంది అయితే ఆ తొట్టి యొక్క సామర్థ్యము ఇరవై ఆరు వేల లీటర్లు అయితే పైపు ఏ ఎన్ని లీటర్లు నింపుతుంది పైపు బి ఎన్ని లీటర్లు నింపుతుంది అనేది క్వశ్చన్ ఓకే నా లెట్స్ ఫైండ్ అవుట్ ట్యాప్ ఏ అండ్ ట్యాప్ బి రైట్ సో చూడండి ఇక్కడ ఇది ఎయిట్ ఇది ఫైవ్ ఇది ఎయిట్ ఇది ఫైవ్ రైట్ వాట్ ఈజ్ ఎల్సియం ఫార్టీ లీటర్స్ ఓకే చూడండి ఎయిట్ ఫైవ్ ఎయిట్కి ఎంత మల్టీప్లయర్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ లీటర్స్ పర్ హవర్ ఇక్కడ ఎయిట్ లీటర్స్ పర్ హవర్ అంటే ఇక్కడ ఏంటమ్మా మీరు ఏం అర్థం చేసుకోవాలి ఈ ఫైవ్ లీటర్స్ పర్ అవర్ అనేది ఏ యొక్క ఎఫిషియన్సీ ఎయిట్ ఫైవ్ లీటర్స్ పర్ అవర్ అనేది ఏ యొక్క ఎఫిషియన్సీ అలాగే ఎయిట్ లీటర్స్ పర్ హవర్ అనేది బి యొక్క ఎఫిషియెన్సీ నేను టైం అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పానమ్మా ఏం చెప్పాను ఒక మనిషి యొక్క జీతం అనేది అతని ఎఫిషియన్సీ మీద ఆధారపడుతుందని చెప్పాను అలాగే మన క్వశ్చన్స్ కూడా చేశాం ఇక్కడ కూడా ఆ ట్యాపు ఎన్ని లీటర్స్ నింపుతుంది అనేది ఆ ట్యాప్ యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడుతుంది అంటే ఆ ట్యాప్ యొక్క సామర్థ్యం మీద ఆధారపడుతుంది సామర్థ్యం ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ లీటర్స్ నింపుతుంది సామర్థ్యం తక్కువ ఉంటే తక్కువ లీటర్స్ నింపుతుంది రైట్ ఇక్కడ చూడండి ట్యాప్ ఏ ఎంత ఇచ్చాడు దీని సామర్థ్యం ఫైవ్ లీటర్స్ ట్యాప్ బి యొక్క సామర్థ్యం ఎంత ఇచ్చాడు ఎయిట్ లీటర్స్ ఇచ్చాడు రైట్ సో ఈ రెండు కలపండి ఫైవ్ ప్లస్ ఎయిట్ ఎంతమ్మా థర్టీన్ సో ఈ థర్టీన్ పార్ట్స్ అంట మనకు ఇచ్చాడు ట్వంటీ సిక్స్ థౌజండ్ లీటర్స్ ఇచ్చాడు ఓకే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇచ్చాడు ఫస్ట్ ట్యాప్ ఏ అనుకుందాం ట్యాప్ ఏ యొక్క సామర్థ్యం ఎంత ఉంది ట్యాప్ ఏ దాని సామర్థ్యం ఫైవ్ పార్ట్స్ ఉంది అంతే కదా సో థర్టీన్ ఇంటూ టూ థౌసండ్ అంతే కదా థర్టీన్ ఇంటూ టూ థౌసండ్ ఈస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అలాగే ఫైవ్ ఇంటూ టూ థౌజండ్ ఎంత టెన్ థౌజండ్ లీటర్స్ అంటే ట్యాప్ ఏ అనేది టెన్ థౌజండ్ లీటర్స్ నింపుతుంది సో ట్యాప్ బీ కనుకుందాం ఇప్పుడు ట్యాప్ బీ చూడండి ట్యాప్ బి ఎంత ఎయిట్ లీటర్స్ సో ఎయిట్ పార్ట్స్ సో ఎయిట్ ఇన్ టూ థౌజండ్ సో ఎయిట్ ఇన్ టూ టూ థౌసండ్ ఎంతమ్మా సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ లీటర్స్ ట్యాప్ బి నింపుతుంది ఓకే మన క్వశ్చన్ ఏమన్నాడు ట్యాప్ ఏ కనుక్కోమన్నాడు ట్యాప్ బి కనుక్కున్నాడు ఇక్కడ మనం ట్యాప్ ఏ కనుక్కున్నాం ట్యాప్ బి కూడా కనుక్కున్నాం ఓకే విల్ డూ ద సమ్ అదర్ ఎగ్జాంపుల్ రైట్ సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ట్యాప్ ఏ ట్యాప్ ఏ ఒక తొట్టిని టెన్ హవర్స్లో నింపుతుంది అయితే ట్యాప్ బి సేమ్ అదే తొట్టిని సేమ్ అదే తొట్టిని టూ హవర్స్లో నింపుతుంది సేమ్ అదే తొట్టిని టూ హవర్స్లో నింపుతుంది అయితే అప్పుడు ఏమంటాడు ట్యాప్ బి ట్యాప్ బి ఆ తొట్టిని ఆ తొట్టిలో ఎన్ని లీటర్స్ నింపుతుందంటాడు అలా కనుక్కోవాలనుకుంటే మనకి ఏం కావాలి ఇక్కడ ఆ తొట్టి యొక్క సామర్థ్యం కావాలి ఆ తొట్టి యొక్క సామర్థ్యం ఇవ్వలేదనుకోండి మనకు ఆన్సర్ అనేది కెన్నాట్ బి డిటర్మైన్ గుర్తుపెట్టుకోండి ఆ తొట్టి యొక్క సామర్థ్యం ఇవ్వలేదనుకోండి అనుకోండి ఆన్సర్ అనేది కెన్నాట్ బి డిటర్మైన్ సో ఇక్కడ తొట్టి యొక్క సామర్థ్యం ఎంత ఇస్తాడంటే మనకి సిక్స్ హండ్రెడ్ లీటర్స్ ఇస్తాడు ఆ తొట్టి యొక్క సామర్థ్యం మనకి ఎంత ఇస్తాడంటే సిక్స్ హండ్రెడ్ లీటర్స్ ఇస్తాడు రైట్ సో ఇంగ్లీష్లో చూద్దాం ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ టెన్ అవర్స్ ట్యాప్ బి కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ టూ అవర్స్ ఓకే ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఇస్ సిక్స్ హండ్రెడ్ లీటర్స్ దెన్ ఫైండ్ ద హౌ మెనీ లీటర్స్ డిశ్చార్జ్డ్ బై ట్యాప్ బి ఇన్ టు ద ట్యాంక్ క్వశ్చన్ అనేది అది ఒకవేళ తెలుగులో చూద్దాం చూడండి ఒక పైపు పైపు ఏ అనేది ఒక తొట్టిని పది గంటల్లో పైప్ బి రెండు గంటల్లో నింపుతాయి అయితే ఆ తొట్టి యొక్క సామర్థ్యం ఆరు వందలు అయితే పైపు బి ఎన్ని లీటర్ల నీటిని ఆ తొట్టిలో పడివేస్తుంది అంటాడు రైట్ సో ఇక్కడ టెన్ అవర్స్ ఇక్కడ టూ అవర్స్ వాట్ ఈస్ ఎల్సిఎం టెన్ అంతే కదా సో టెన్ లీటర్స్ ఎల్సిఎం అనేది ఎంతమ్మా టెన్ అవర్స్ టూ లీటర్స్ అంటే టెన్ లీటర్స్ ఓకే లెట్ సి హియర్ టెన్ ఇంటూ వన్ ఇక్కడ ఫైవ్ ఇంటూ టూ ఎంతమ్మా టెన్ ఇంటూ వన్ ఫైవ్ ఇంటూ టూ అప్పుడు టెన్ వస్తుంది రైట్ సో ఇక్కడ చూడండి దీని యొక్క సామర్థ్యం ఎంత వన్ లీటర్ పర్ హవర్ బి యొక్క సామర్థ్యం ఎంత ఫైవ్ లీటర్ పర్ హవర్ ఏ యొక్క సామర్థ్యం వన్ లీటర్ పర్ అవర్ బి యొక్క సామర్థ్యం ఫైవ్ లీటర్ పర్ అవర్ రైట్ సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ట్యాప్ బి యొక్క సామర్థ్యం కనుక్కోవాలి చూడండి ఇక్కడ టోటల్ ఇక్కడ ఎంత మొత్తం సామర్థ్యం ఎంత సిక్స్ సిక్స్ పార్ట్స్ అనేది సిక్స్ హండ్రెడ్ లీటర్స్ ఇచ్చాడు అయితే ట్యాప్ బి కనుకోమంటున్నాడు ట్యాప్ బి అంటే ఫైవ్ పార్ట్స్ రైట్ సిక్స్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ హౌ మచ్ ఫైవ్ హండ్రెడ్ దీని యొక్క కెపాసిటీ ఎంతమ్మా ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అంటే ట్యాప్ బి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ నింపుతుంది ఒకవేళ ట్యాప్ ఏ కనుకోమంటే ట్యాప్ ఏ కనుకోమంటే వన్ ఇంటూ హండ్రెడ్ ఎంత హండ్రెడ్ లీటర్స్ ఓకే హండ్రెడ్ లీటర్స్ రైట్ విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్స్ ఫాస్ట్ ఫాస్ట్ చేసేద్దాం ఓకే సో ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ టెన్ అవర్స్ ట్యాప్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ ఫైవ్ అవర్స్ దెన్ ఫైన్ దేర్ ఇండివిజువల్ లీటర్స్ ఇఫ్ ద ట్యాంక్ కెపాసిటీ ఈజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ అన్నాడు సో తెలుగులో చూస్తే ట్యాప్ ఏ ట్యాంక్ని పది గంటల్లో నింపగలదు ట్యాప్ బి ఐదు గంటల్లో నింపగలదు రైట్ అప్పుడు ట్యాంక్ సామర్థ్యం పదిహేను వందల లీటర్లు అయితే వారి వ్యక్తిగత లీటర్లను కనుగొ కనుగొనగలరా అంటున్నాడు రైట్ సో కనుక్కుందాం చూడండి ఫస్ట్ ఏం చేయాలి వీ హ్యావ్ టు ఫైన్ ద ఎల్సిఎం టెన్ కామ ఫైవ్కి ఎల్సి ఫైవ్కి ఎల్సిఎం ఎంత వస్తుంది టెన్కి ఫైవ్ ఎల్సిఎం టెన్ వస్తుంది సో ట్యాప్ ఏ టెన్ ట్యాప్ బి ఫైవ్ ఎల్సిఎం ఎంత టెన్ లీటర్స్ ఓకే సో టెన్ ఇంటూ వన్ దట్ ఈజ్ వన్ లీటర్ పర్ హవర్ ఇక్కడ టూ లీటర్ పర్ హవర్ నెక్స్ట్ చూడండి ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంతనట ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ అంట అంటే వన్ ప్లస్ టూ ఎంతమ్మా త్రీ త్రీ పార్ట్స్ ఎంత ఇచ్చాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చాడు రైట్ సో త్రీ పార్ట్స్ ఎంత ఇచ్చాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ ఇచ్చాడు ఏం అనుకోబట్టినాడు వారు వ్యక్తిగత లీటర్ లాగా కనుక్కోవాలంటున్నాడు సో ఫస్ట్ ట్యాప్ ఏ కనుక్కుందాం ట్యాప్ ఏ వన్ పార్ట్ కాబట్టి త్రీ ఇంటూ హౌ మచ్ ఈజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో వన్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఓకే ఇది ట్యాప్ ఏ సో ట్యాప్ బి ట్యాప్ బి ఎంత టూ పార్ట్స్ అంతే కదా సో టూ పార్ట్స్ ఎంత టూ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఎంతమ్మా థౌజండ్ లీటర్స్ ఈ రెండు కలుతామనే ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకే సో ట్యాప్ ఏ ఎంత ఫైవ్ హండ్రెడ్ ట్యాప్ బి థౌజండ్ హండ్రెడ్ థౌజండ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఓకే ఇలా చేయాలమ్మా రైట్ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నారంటే సింపుల్ క్వశ్చన్ చూడండి ఫాస్ట్కి వెళ్తున్నాం రైట్ సో ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ ట్వెల్వ్ హవర్స్ ట్యాప్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ఎయిటీన్ హవర్స్ దెన్ ఫైండ్ దేర్ ఇండివిజువల్ లీటర్స్ ఇఫ్ ద ట్యాంక్ కెపాసిటీ ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఇఫ్ ద ట్యాంక్ కెపాసిటీ ఈజ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ లెట్ సీ హియర్ ఫస్ట్ ఎల్సిఎం అనుకోండి అమ్మా ఎల్సిఎం కనుకోండి ట్యాప్ ఏ ట్వెల్వ్ ట్యాప్ బి ఎయిటీన్ ట్వెల్వ్ కా ఎయిటీన్ ఎల్సిఎం ఎంత థర్టీ సిక్స్ వస్తుంది రైట్ దిస్ ఈజ్ థర్టీ సిక్స్ లీటర్స్ ఓకే సో ట్వెల్వ్ ఇంటూ హౌ మచ్ ఈస్ థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఇంటూ త్రీ లీటర్స్ పర్ హవర్ ఈజ్ థర్టీ సిక్స్ ఇక్కడ ఎయిటీన్ ఇంటూ టూ లీటర్స్ పర్ అవర్ ఈజ్ థర్టీ సిక్స్ నా ఇక్కడ ఏమంటున్నాడు ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం అంట ఐదు వేల లీటర్లు అంట రైట్ సో ఇప్పుడు చూడండి ట్యాప్ ఏ త్రీ లీటర్స్ పర్ అవర్ ట్యాప్ బి ఫైవ్ లీటర్స్ పర్ అవర్ సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా ఫైవ్ పార్ట్స్ సో ఫైవ్ పార్ట్స్ ఎంత ఇచ్చాడు అక్కడ ఫైవ్ థౌజండ్ ఇక్కడేం కనుక్కోమంటున్నాడు రైట్ సో వాటి వ్యక్తిగత ఎన్ని లీటర్లు నింపుతాయి కనుకోవాలంట సేమ్ మళ్ళీ అదే ఫస్ట్ ఏ కనుక్కున్నాం ట్యాప్ ఏ త్రీ పార్ట్స్ ఫైవ్ ఇంటూ థౌజండ్ ఎంతమ్మా ఫైవ్ థౌసండ్ త్రీ ఇంటూ థౌజండ్ ఇక్కడ ఎంత వస్తుంది త్రీ థౌజండ్ ఓకే నెక్స్ట్ ట్యాప్ బి టూ పార్ట్స్ ట్యాప్ బి ఎంత టూ ఇంటూ థౌజండ్ ఎంత వస్తుంది టూ థౌజండ్ సో ట్యాప్ ఏ త్రీ థౌజండ్ ట్యాప్ బి టూ థౌజండ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ సో ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా ఇచ్చాడమ్మా గుర్తుపెట్టుకుని ఇక్కడ టూ థౌసండ్ ఇచ్చాడు ఇక్కడ త్రీ థౌజండ్ ఇచ్చాడు ఇది రాంగ్ ఆన్సర్

సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఏమన్నాడమ్మా రైట్ ఫస్ట్ ఏమన్నాడు చూడండి ట్యాప్ ఏంటి ఇచ్చాడు సెవెంటీన్ ట్యాప్ బి ఏంటి ఇచ్చాడు థర్టీ ఫోర్ వాట్ ఈజ్ ఎల్సిఎం థర్టీ ఫోర్ సో ఇక్కడ టూ వస్తుంది ఇక్కడ వన్ వస్తుంది అంతే కదా నెక్స్ట్ ఏమన్నాడు వాటి కెపాసిటీ ఎంత ఇచ్చాడు త్రీ థౌజండ్ లీటర్స్ ఇచ్చాడు ట్యాంక్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు త్రీ థౌజండ్ లీటర్స్ అంటే చూడండి త్రీ పార్ట్స్ ఎంత అవుతాయి అప్పుడు త్రీ థౌజండ్ లీటర్స్ అవుతాయి నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు వారి వ్యక్తిగత వ్యక్తిగత సామర్థ్యం అనుకోవాలి అంటే ఆ ఎన్ని లీటర్లు నింపుతాయి కనుక్కోమని అంటున్నాడు రైట్ సో ఫస్ట్ ట్యాప్ ఏ కనుక్కుందాం ట్యాప్ ఏ ఎంత టూ పార్ట్స్ సో త్రీ ఇంటూ థౌజండ్ టూ ఇంటూ థౌజండ్ ఎంత టూ థౌజండ్ నెక్స్ట్ వన్ పార్ట్ వన్ ఇంటూ థౌసండ్ ఇక్కడ వన్ థౌజండ్ సో టూ థౌసండ్ వన్ థౌసండ్ ఇదే ఆర్డర్లు ఉండాలి ఆన్సర్ కూడా సో టూ థౌజండ్ వన్ ఇక్కడ వన్ థౌసండ్ టూ థౌజండ్ ఉంది చూడండి ఇది రాంగ్ ఆన్సర్ సో టూ థౌజండ్ వన్ ఇస్ ద ఆన్సర్ ఓకే సో డూ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ట్యాప్ ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ నైన్ అవర్స్ ట్యాప్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ థర్టీ సిక్స్ అవర్స్ ఓకే దెన్ ఫైన్ దేర్ ఇండివిజువల్ లీటర్స్ ఇఫ్ ద ట్యాంక్ కెపాసిటీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్నాడు సో ఇక్కడ మీకు షార్ట్ కట్ కూడా చెప్పమంటారమ్మా షార్ట్ కట్ చెప్తాను చూడండి రైట్ చూడండి అమ్మా మనకు ఇది షార్ట్కటమ్ మా ఓన్లీ ఒకవేళ మీకు అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ వద్దు సార్ మేము సేమ్ మీరు చెప్పిన మెథడ్ ఇంత ముందు మెథడ్ వన్ ఫాలో అవుతామంటే అలా కూడా ఫాలో కావచ్చు రైట్ సో జస్ట్ టేక్ ఇట్ యాజ్ రైట్ ఆప్షనల్ చూడండి ఇక్కడ సో నంబర్ ఆఫ్ హవర్స్ ఎన్ని ఇచ్చాడు చూడండి నంబర్ ఆఫ్ హవర్స్ రేషియో ఎంత ఇచ్చాడు నైన్ ఈస్ టు థర్టీ సిక్స్ రైట్ అంటే వన్ ఈజ్ టు ఫోర్ అదే ఎఫిషియన్సీ ఏమవుతుంది అంటే రివర్స్ అవుతుంది అంతే కదా నెంబర్ ఆఫ్ డేస్ లాగానే హవర్స్ కూడా ఎఫిషియన్సీ ఏమవుతుంది రివర్స్ అవుతుంది సో రైట్ దిస్ ఇస్ ఫోర్ ఇస్టు వన్ అంటే ఫోర్ సారీ ఫోర్ ఇస్టు వన్ అంటే టోటల్ పార్ట్స్ ఎంత ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ ఎంతమ్మా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే సో ట్యాప్ ఏ ఇది అంతే కదా ఇది ట్యాప్ ఏ ఇది ట్యాప్ బి సో ఇక్కడ ట్యాప్ ఏ అనుకుందాం చూడండి ట్యాప్ ఏ ఎంత ఉంది ఫోర్ పార్ట్స్ ఉంది రైట్ సో ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దట్ ఈజ్ ఫైవ్ థౌజండ్ ఇక్కడ ఫోర్ ఇంటూ ఫైవ్ థౌసండ్ ఎంతమ్మా ఇక్కడ ట్వంటీ థౌజండ్ ఓకే నెక్స్ట్ బి ఉంది వన్ పార్ట్ ఉంది అరే వన్ ఇంటూ ఫైవ్ థౌజండ్ ఉంది ఫైవ్ థౌజండ్ ఓకే ఇలా అన్న చేయొచ్చు రైట్ ఓకే వెళ్ళి ఇది వద్దు సార్ రేషియో మెథడ్ వద్దు సార్ అంటే మీరు ఏం చేస్తారంటే నార్మల్ మన మెథడ్కి వెళ్ళిపోండి రైట్ సో అది ఫాస్ట్ క్యాల్కులేషన్ ఓకే యూజ్ చేసుకుంటా అంటే యూజ్ చేసుకోండి దిస్ ఈజ్ మెథడ్ టూ సో మెథడ్ వన్ ఏంటి మెథడ్ వన్ ఏంటి సో ట్యాప్ ఏ నైన్ ట్యాప్ బి థర్టీ సిక్స్ వాట్ ఈజ్ ద ఎల్సిఎం థర్టీ సిక్స్ ఇయర్ ఓకే సో నైన్ ఇంటూ హౌ మచ్ ఇస్ థర్టీ సిక్స్ హియర్ ఫోర్ థర్టీ సిక్స్ ఇంటూ హౌ మచ్ థర్టీ సిక్స్ వన్ వాట్ ఈజ్ ద టోటల్ కెపాసిటీ ఫైవ్ పార్ట్స్ సో ఫైవ్ పార్ట్స్ ఎంత ఇచ్చారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే ట్యాప్ ఏ కనుకోండి ఫోర్ పార్ట్స్ ఎంత వస్తుంది ఫైవ్ ఇంటూ ఫైవ్ థౌజండ్ ఎంత వస్తుంది ఫోర్ ఇంటూ ఫైవ్ థౌజండ్ ఓకే ట్వంటీ థౌజండ్ నెక్స్ట్ వన్ పార్ట్ కనుక్కోండి వన్ ఇంటూ ఫైవ్ థౌసండ్ ఎంత ఫైవ్ థౌజండ్ ఫైన్ సో రెండు కనుకుంట కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది చూడండి ట్వంటీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రైట్ సో ఆప్షన్ చూద్దాం చూడండి ఇక్కడ సో ఆప్షన్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రైట్ దిస్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దిస్ మే బి ద లాస్ట్ క్వశ్చన్ దిస్ మే బి ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద ఇన్ దిస్ కాన్సెప్ట్ సో ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ సెవెన్ హవర్స్ ట్యాప్ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ నైన్ హవర్స్ దెన్ ఫైండ్ దే ఇండివిజువల్ లీటర్స్ ఇఫ్ ద ట్యాంక్ కెపాసిటీ సిక్స్టీన్ థౌ సిక్స్టీన్ థౌజండ్ లీటర్స్ అన్నాడు ఓకే సో ఒకసారి మెథడ్ టూ అప్లై చేద్దాము మనకి ఈజీ అయిపోద్దమ్మా రైట్ సో మెథడ్ టూ మెథడ్ వన్ మీ ఇష్టం రెండు అప్లై చేద్దాం ఓకే సో మెథడ్ టూ మెథడ్ టూ ఏముంది మనకు ఫస్ట్ నంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని ఇచ్చాడు సెవెన్ ఈజ్ టు నైన్ సో ఎఫిషియన్సీ ఎంత నైన్ ఈస్ టు సెవెన్ ఇది ఏ ఇది బి ట్యాప్ ఏ ట్యాప్ బి సో టోటల్ హవర్స్ ఎంతమ్మా సిక్స్టీన్ పార్ట్స్ సిక్స్టీన్ పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు ఎంత ఇచ్చాడమ్మా సిక్స్టీన్ థౌజండ్ లెటర్స్ ఇచ్చాడు రైట్ సిక్స్టీన్ థౌజండ్ సో ఏం అనుకోవాలి వ్యక్తిగత లెటర్ మళ్ళీ సేమ్ రెండిది అనుకోమంటున్నాడు సో ట్యాప్ ఏ అనుకుందాం నైన్ పార్ట్స్ ఎంతమ్మా సిక్స్టీన్ ఇంటూ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఇంటూ థౌజండ్ నైన్ థౌజండ్ ఎంత నైన్ థౌజండ్ ఓకే నెక్స్ట్ ట్యాప్ బి సెవెన్ పార్ట్స్ సెవెన్ ఇంటూ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఓకే సో ఇది ఒక మెథడ్ టూ రైట్ సో మెథడ్ వన్ చూడండి ఈ మెథడ్ వన్ మీకు ఎందుకు చెప్పానంటే యూజువల్గా స్టార్టింగ్ నుండి ఇదే మెథడ్ చేస్తున్నాం కాబట్టి నేను మెథడ్ వన్ చెప్పానమ్మా ఓకే సో ట్యాప్ బీ సో ట్యాప్ బీ చూడండి ఇక్కడ సెవెన్ హవర్స్ నైన్ హవర్స్ సో కో ప్రైమ్స్ కాబట్టి ఏం చేస్తామంటే సిక్స్టీ త్రీ రాస్తాం సెవెన్ ఇంటూ నైన్ సిక్స్టీ త్రీ సో నైన్ సెవెన్ జా సిక్స్టీ త్రీ నైన్ సెవెన్ టూ సిక్స్టీ త్రీ నెక్స్ట్ సెవెన్ నైన్ సా సిక్స్టీ త్రీ రైట్ సో ఈ రెండు యాడ్ చేయాలి కదా ఎఫిషియన్సీస్ కాబట్టి నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ పార్ట్స్ మళ్ళీ ఇదే సేమ్ ఓకే సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ నైన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఇక్కడ చూడండి ఇక్కడ సెవెన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఇచ్చాడు ఇది రాంగ్ ఆన్సర్ అమ్మా మనం ఫాస్ట్లో ఫాస్ట్ ఓవర్లుక్లో పెట్టిస్తాం ఇక్కడ చూడండి నైన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ అంటే ఆప్షన్ సి ఓకే రైట్ సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ రైట్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ ఫైండింగ్ ద నంబర్ ఆఫ్ లీటర్స్ దీస్ క్వశ్చన్స్ సేమ్ యాజ్ క్వశ్చన్స్ ఇన్ టైమ్ అండ్ వర్క్ దట్ ఈస్ ఫైండింగ్ ద వేజెస్ ఓకే ఈ క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్లో ఉన్న క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్లో ఏమున్నాయి ఫైండింగ్ ద వేజెస్ తెలుగులో ఏమంటారు అంటే జీతాలు అంటారు రైట్ సో ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు ఫైండింగ్ ద లీటర్స్ సో ఈ రెండు సేమ్ అమ్మ దట్ మీన్స్ ఇక్కడ ఏమర్థం కావాలి మీకు టైమ్ అండ్ వర్క్ వచ్చినట్టయితే మనకు పైప్స్ అండ్ సిస్టమ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవచ్చు టైమ్ అండ్ వర్క్ వస్తే